मल्लारदेव पल्ली पुलिस स्टेशन हुदूद के तहत सट्टेबाजी केस में दो और मुलजिमान की गिरफ्तारी अमल में लाई गई। इस महीने की 17 तारीख को क्रिकेट सट्टेबाजी केस में एक अहम मुलजिम सतीश को पुलिस ने तहवील में ले लिया था और पुलिस ने इसके कब्जे से 6 लाख रुपए की नकदी रकम को जब्त कर लिया था। आज फिर एक मरतबा पुलिस ने मजीद दो मुलजिमान को हिरासत में ले लिया। ACP गंगाधर के मुताबिक खम्मम के रवि तेजा, जो कि कुछ अरसे से JNTU में रह रहे थे, एक और मुलजिम विशाखापट्टनम से ताल्लुक़ रखने वाला मनोज, जो कि मादापुर अय्यप्पा सोसाइटी में रह रहा था, 17 तारीख को सतीश को पुलिस ने हिरासत में ले लिया था, जबकि रवि तेजा और मनोज मफरूर बताए जा रहे थे और ये फिर मुसलसिल सट्टेबाजी कर रहे थे। पुलिस ने बिलाखिर इन दोनों की भी गिरफ्तारी अमल में लाते हुए इनके कब्ज़े से 13,05,500 रुपये की नकदी रकम को जब्त कर लिया। आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात। पेश एवरी टाइम्स न्यूज चैनल की एक खसूसी रिपोर्ट। गत वारं मनं मैलर्देपल्ली पुलिस स्टेशन लो ओक सतीश अने व्यक्ति ने क्रिकेट बिट्टिंग आड़तुन्न विषयंलो लास्ट वीक 17th आफ् दिस मंत अतनु अरेस्ट चेसी मनं 6,50,000 रूपायलु स्वाधीनं चेसुकोवडं जरिगिंदी। सो दानिलो भागंगा आ रोजु मनकु मेन बुक एवरैते उन्नारो रवितेज तर्वात मनोज अने वाळ्ळु अब्स्कांडिंग उन्नारु वाळ्ळनि ई रोजु మనము ఆరంగర్ చౌరస్తాలో వాళ్ళు అక్కడ ఓయో హోటల్ తీసుకుందాం అని చెప్పేసి ఒలింపియా హోటల్ దగ్గర మనం నమ్మదగిన సమాచారం మేరకు వాళ్ళని ఇలా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 13,13,500 రూపాయలను మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది। సో వాళ్ళని లీగల్గా ప్రొసీడ్ చేస్తున్నాము। ఈ రవితేజ మెయిన్, తర్వాత మనోజ్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది। సో ప్రజలకు మన విజ్ఞప్తి ఏంటంటే మేన్ యువత ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ ఆడటం వాళ్ళ మీద, ఈ క్రికెట్ నడుస్తుంది కాబట్టి, ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ప్రత్యేకమైన వాళ్ళ మీద నిఘా పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము। ఏమైతుందంటే బెట్టింగ్ ఒక వ్యసనంగా మారి అది క్రైమ్ కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు, యువత కూడా దీన్ని కొంచెం కంట్రోల్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ పత్రికా ముఖంగా। సో అదేవిధంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్లో డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ వ్యసనాలకు అలవాటైపోయి ఆ డబ్బులకు మళ్ళీ తెచ్చుకోవడానికి కోసం మళ్ళీ క్రైమ్ అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు, డెకాటిస్ కావచ్చు, రాబరీస్ కావచ్చు, హౌస్ బర్గర్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా ఈ క్రైమ్లోకి ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత మళ్ళీ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా క్రికెట్ బెట్టింగ్ సైడ్ పోవద్దని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా మీకు వెరిఫై చేస్తున్నాం। అవి కేసులు ఇప్పటివరకు అయితే ఇంకా లేదు, మేము వెరిఫై చేస్తున్నాం అవి। తర్వాత అదేవిధంగా వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు ఈ మధ్యన బెట్టింగ్ టైంలో ఇంకా వాళ్ళ ట్రాన్సాక్షన్ అన్ని కూడా బ్యాంకు సంబంధించి కూడా వాళ్ళ అకౌంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం। ఈరోజు క్యాష్ వచ్చేసి 13,13,500 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది। సో ఇప్పటివరకు అయితే వీళ్ళ మీద ఉంది, ఇంకా ఎవరైతే పంటర్స్ ఉన్నారో ఒక ఇద్దరు రాము కొండలరెడ్డి అని చెప్పేసి వాళ్ళు అప్స్కాండింగ్ ఉన్నారు ఈ కేసులో। సో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది।